నమస్కారం. ఈ రోజు ఎపిసోడ్ లో మనం 10వ తరగతి తెలుగు వాచకం నుండి ప్రథమ భాష నుండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పిల్లలు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో మొత్తం చూసినట్లయితే ఒక్కొక్క వీడియోలో ఒక మీకు ఒక 6 or 7 క్వశ్చన్ ఆన్సర్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. अभी मन की स्वीय रचन तीसमें जरूरी लेदा आलोची चपंडी अने अंशन जरूरत अभी लेकिन व्यास रूप समाधान जरूरत अच्छे मन की प्रश्न अने इच्छी प्रश्न की जवाब मन पाठम अवगाहन उन्नते अंत ये पाठमे मनमु వింటున్నామో చదువుతున్నామో ఆ పాఠం మీద మనకి అవగాహన ఉన్నట్లయితే ఎటువంటి ప్రశ్నను ఎక్కడి నుంచి ఇచ్చినా కానీ దానికి సరైన సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాఠాన్ని కూడా మీకు ప్లే లిస్ట్ లో 10వ తరగతి పాఠాలని ప్లే లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ దీనికి 10వ తరగతికి సంబంధించిన అన్ని పాఠాలు అందులో వివరించడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ లెసన్స్ కూడా మీరు వినండి. అండ్ అంతే కాకుండా ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం కొన్ని క్వశ్చన్స్ ని తీసుకోవడం జరిగింది. ఆ ప్రశ్నలకి జవాబులను ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం పిల్లలు. ఇక మనం వీడియోలోకి వద్దాము. ఇక చూడండి, బలి చక్రవర్తి వంటి దాతలు చరిత్రలో నిలిచిపోతారు ఎందుకు అన్నాడు. బలి చక్రవర్తి వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని కారణాలను వివరించండి అన్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా మనకి బలి చక్రవర్తి వంటి దాతలు చరిత్రలో నిలిచిపోతారు అన్నారు. దాత అంటే ఎవరు? దానం చేసేటటువంటి వారు అని అర్థం. అయితే చరిత్రలో ఎందుకు నిలిచిపోతారట? ఆ దానికి మరియు బలి చక్రవర్తి వ్యక్తిత్వాన్ని అంటే అతని యొక్క క్యారెక్టరైజేషన్ ని అంటే క్యారెక్టర్ ని ఆధారంగా చేసుకుని దానికి కారణాలను కూడా మనకి వివరించండి అని చెప్పడం జరుగుతుంది. అంటే పాఠం ఆధారంగా మనం దీన్ని ఏ విధంగా జవాబు రాయాలి అనేది, ఏ విధంగా మనము ఈ ప్రశ్నకి జవాబు రాసినట్లయితే 100% మార్క్స్ అనేది మనకి ఎలా పడతాయి, ఫుల్ మార్క్స్ అనేది మనకి ఎలా స్కోర్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో చూడండి. అసలు బలి చక్రవర్తి ఎవరు? ప్రహ్లాదుని యొక్క మనవడు. అయితే ఈ విరోచనుని యొక్క కుమారుడు అన్నమాట. చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నమాట ఆయనకి. స్వర్గలోక ప్రాప్తిని కూడా అంటే స్వర్గలోకాన్ని కూడా ఆయన జయిస్తాడు తన శక్తి సామర్థ్యాలతో. అంత మహా గొప్ప వ్యక్తి అన్నమాట. అయితే మనం తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు తన మన వెంట ఏమైనా తీసుకుని వస్తామా? ఏమీ తీసుకురాం. చనిపోయేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తామా? ఏమీ తీసుకుని వెళ్ళం. ఎంత సంపాదించినా కానీ అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళడమే కానీ ఏమీ తీసుకుని వెళ్ళం తన వెంట, అంటే మన వెంట. అయితే అలా బలి చక్రవర్తి తన గురువు అయినటువంటి అంటే శుక్రాచార్యుడు బలి చక్రవర్తి యొక్క గురువు అన్నమాట. అయితే అతను వద్దన్నా కానీ అతడు అతని మాటను వినకుండా తాను దానం చేయడానికి సిద్ధపడతాడనమాట బలి చక్రవర్తి. అయితే గురువు ఎప్పుడు ఏం చేస్తాడు? తన శిష్యుడు అభివృద్ధిలో ఉండాలి, తన శిష్యుడికి ఎటువంటి ఆపద కలగకూడదని ఆలోచిస్తాడు కదా. అదే ఉద్దేశంతో శుక్రాచార్యుడు కూడా అంటే బలి చక్రవర్తి యొక్క గురువు అనమాట. శుక్రాచార్యుడు కూడా తన శిష్యుడికి ఆపద వాటిల్లుతుందని గమనించి వెంటనే బలి చక్రవర్తిని దానం చేయవద్దని చెప్పి చెబుతాడనమాట. కానీ బలి చక్రవర్తి ఏమంటాడు దానికి? అతని వ్యక్తిత్వం ఏంటి అసలు అని అంటే, ఎప్పుడైనా కానీ ఏదైనా ఎవరికైనా దానం చేస్తే దానికంటూ ఒక వ్యర్థం అనేది పోవద్దు అనమాట. దానం యొక్క దానం విలువ అనేది పోకూడదు అనమాట. అది పనికి రావాలి, అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండాలి దానం అనేది. అయితే అదే విధ అంతేకాకుండా దానితో మంచి పేరు ప్రతిష్టలు కూడా రావాలి అని అనుకుంటారనమాట కొంతమంది. అయితే ఈ బలి చక్రవర్తి మాత్రం తాను ఏమనుకునేవాడట, ఎంతో ఇంకా గురువు గారికి కూడా చెప్పారట. ఏమని చెప్పాడట? ఎన్నో రాజ్యాలు ఏలారు, ఎంతో మంది రాజులు రాజ్యాలు ఏలారు, ఎన్నో సంపదలను సంపాదించారు, అయినా కానీ వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోలేకపోయారు. మరి అంత సంపాదించి అంత రాజ్యాలను సంపాదించిన అంత సంపదను సంపాదించినా కానీ వారు ఏమైనా చనిపోయేటప్పుడు మూటగట్టుకుని పోయినారా ఏమి?
ఏమైనా వారి పేరు ఏమైనా నిలిచిపోయిందా, అందులో ఎందరో కొద్ది మంది మాత్రమే వాళ్ళ పేర్లు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి వారిలో శిబి చక్రవర్తి, రంతిదేవుడు మొదలగు వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారు ఎలా, ఎందుకు ఇప్పటికీ కూడా వాళ్ళ పేర్లు మనం ఎందుకు చెప్పుకోగలుగుతున్నాము అంటే, వాళ్ళు చేసినటువంటి దానము కానీ లేదా వాళ్ళు చేసినటువంటి త్యాగం కానీ అది సమాజానికి ఉపయోగపడింది. అంతేకాకుండా లోకాన్ని రక్షించడానికి వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. మరి అందుకే వాళ్ళు అంటే మాట మీద నిలబడ్డారనమాట. అందుకే వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పటికీ కూడా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాము అని చెప్పాడు. అంతేకాకుండా ఒకనాడు పూర్వము భూదేవి ఏమందట, బ్రహ్మతో అబద్ధం ఆడిన వాడినైనా భరిస్తానేమో, దొంగతనం చేసిన వాడినైనా భరిస్తానేమో, మోసం చేసినటువంటి వాడినైనా భరిస్తానేమో, కానీ మాట ఇచ్చి తప్పిన వాడిని మాత్రం నేను భరించలేను అని కూడా భూదేవి పూర్వము బ్రహ్మదేవుడితో చెప్పినది కదా, అందుకే నేను మాట తప్పను, ఆడిన మాట తప్పను అని చెప్పాడనమాట. అంతేకాకుండా నేను కూడా చిరస్థాయిగా ఈ లోకంలో అంటే ఈ లోకంలో నిలిచిపోవాలి అని చెప్పి తన గురువు అయినటువంటి శుక్రాచార్యునికి చెప్పాడనమాట. అయితే ఈ విధంగా దానం చేశాడనమాట. దాత అన్నవాడికి మంచి ప్రతి గ్రహీత కూడా, అంటే ప్రతిగ్రహీత అంటే ఏంది, దానం చేసుకునేటటువంటి వాడు అనమాట. అంటే దానం తీసుకునేటటువంటి వాడు. ఇప్పుడు నేను దానం చేస్తున్నాను అనుకోండి, దానం తీసుకునేవాడు కూడా మంచివాడై ఉండాలి. అంటే వాడికి అది అవసరమై ఉండాలి. చూడండి, డబ్బున్నోడికి పోయి మళ్ళీ నేను ఇంకొక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తున్నాను, కోటీశ్వరుడికి పోయి అని, కోటీశ్వరుడికి 10 లక్షలు 20 లక్షలు ఇస్తే అది దానం అవుతుందా? కాదు. ఆకలితో ఉన్నవాడికి గుప్పెడు అన్నం పెట్టాను, ఇడికడ అన్నము పెట్టాను, అది వాడికి కడుపు నిండిందనుకోండి, వాడికి అది మనం దానం చేసినట్లు అవుతుందన్నమాట, వాడికి సాయం చేసినట్లు అవుతుందన్నమాట. అలా దాతకి ప్రతిగ్రహీత దొరకడం కూడా, మంచి ప్రతిగ్రహీత దొరకడం కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ బలచక్రవర్తి ద్వారా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా అంటే అందువల్లనే బలచక్రవర్తి కూడా శిబి చక్రవర్తి వంటి దాతల చరిత్రలో నేను కూడా నిలిచిపోవాలి అని చెప్పి చెబుతాడు అనమాట. ఎవరికి? తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే బలచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనవడు, విరోచనుని యొక్క కుమారుడు అనమాట. బలి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని కూడా జయిస్తాడు అనమాట. ఇక దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువే వామన అవతారం ఎత్తుతాడు అనమాట. ఎందుకంటే బలి చక్రవర్తిని సాహసించి ఎదిరించేటటువంటి ధైర్యం ఎవరికీ లేదనమాట. తన శక్తి సామర్థ్యాలను ఎదుర్కొనేటటువంటి శక్తులు ఏ దేవతలకి అక్కడ లేదనమాట. అందుకని శ్రీ మహావిష్ణువుని అందరూ వెళ్ళి వేడుకుంటారు. వేడుకుంటే సరే ఈ బలి చక్రవర్తి యొక్క అంటే బలిచక్రవర్తికి మోక్షాన్ని కలిగించడానికి, అంటే అతన్ని ఓడించడానికి, అంటే చనిపోతే ఇక మోక్షప్రాప్తే కదా లభించేది, ఓడించడానికి ఇక శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తుతాడు. ఏ అవతారం ఎత్తుతాడు? వామన అవతారం ఎత్తుతారట. అయితే బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తూ ఉండగా అక్కడికి వామనుడు వచ్చి 3 అడుగుల స్థలం అడుగుతాడనమాట. అంటే 3 అడుగుల దానం అడుగుతాడనమాట. అంటే చూడండి, అప్పట్లో పూర్వకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా చాలా మంది, అంటే ఇది పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అనమాట. యజ్ఞాలు యాగాలు అవన్నీ చేసేటప్పుడు ఆ యాగం పూర్తి అవ్వగానే ఎవరైనా కానీ ఏదైనా దానం చేస్తే అది ప్రతిఫలిస్తుంది, అంటే ఫలిస్తుంది, ఆ యాగానికి ఫలితం అనేది లభిస్తుంది అని చెప్పి యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ప్రజల యొక్క కోరికలను తీరుస్తూ ఉంటారనమాట. వాళ్ళు అడిగింది ఇస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట. అందులో భాగంగా మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగులు అడుగుతాడనమాట, దానం అడుగుతాడనమాట. నాకు 3 అడుగులు కావాలి అని దానం అడుగుతాడు. సరే అంటాడు బలి, ఎప్పుడు కూడా మాట కాదనడనమాట. తన చేతనంతా దానం అనేది చేస్తాడనమాట. అయితే ఈ విధంగా ఇంతలో అప్పుడే రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడనమాట. వచ్చి రాక్షస కులాంతకుడు కనుక దానం ఇవ్వద్దంటూ ఉంటా అంటే చెప్తాడనమాట. రాక్షస
కులాంతకుడు అంటే ఏంది, కులాన్ని అంతం చేయడానికి పూనుకున్నటువంటి వాడు అన్నమాట. అలాంటి వాడు వీడు కాబట్టి నీవు దానం చేయడానికి వీలు లేదు, దానం చెయ్యకు, మన రాక్షస వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు అని చెప్తాడనమాట తనకు. అప్పుడు బలచక్రవర్తి చెప్తాడనమాట, ఏమని చెప్తాడు, తనకు చెడు జరుగుతుందని తెలిసినప్పుడు ఎవరైనా సరే చేసే పని ఏదైనా ఆపడమో లేకపోతే ఇచ్చిన మాట తప్పడమో అలా మామూలుగా అందరూ మనం చేసేటటువంటి పని, అంటే మనం ఏదైనా ఒక పని పని చేసామో ఆ పని చేసేటప్పుడు మనకి చెడు జరుగుతుంది అంటే మనం ఏం చేస్తామో ఆ పని అక్కడికి అంతటితో ఆపేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉండం అన్నమాట. అయితే అలా అది అందరి యొక్క సహజ లక్షణము అని చెబుతాడనమాట. అంటే ఇప్పుడు అలా నేను కూడా చేసినట్లయితే చరిత్రలో నా పేరు ఏం నిలిచిపోతుంది, చరిత్రలో నా పేరు నిలవాలి అని అంటే అంటే ఇప్పుడు నిలిచిపోయేలా ఉండాలి అని అంటే బలిచక్రవర్తి అప్పుడేమంటాడు, నేను మాట ఆడిన మాట తప్పను, మాట మీద నిలబడతాను. ఇప్పుడు ఒకవేళ ఈ నేను ఈ మాట ఇచ్చిన ఈ మాట వల్ల నా ప్రాణం పోతే పోనీ, నా వంశం నాశనం అయిపోతే పోనీ, నా కులం పోతే పోనీ, నా తేజం నశించిపోతే పోనీ, ఏది జరిగినా కానీ నేను ఆడిన మాట తప్పను అని చెప్పి చెప్తాడనమాట. అది బలిచక్రవర్తి చేసినటువంటి త్యాగం అన్నమాట. అయితే అంటే దాని వలన అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది, అతడు చేసినటువంటి దానం వలన అతడి పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోయింది అన్నమాట. అంటే మానదనులు మాటకు కట్టుబడి సత్యంతోనే బతుకుతారు అని చెప్పి మనం ఇక్కడ బలిచక్రవర్తి చేసినటువంటి దానంలో మన అంటే అతను చేసిన అతని ప్రవర్తన అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, అక్రమ సంపాదనలతో లోక కంటకులైనటువంటి వారిని నేటికే లోకం అనేది నిందిస్తూనే ఉంటుంది అన్నమాట. అలా కాబట్టి కీర్తి సంపాదన అనేది ముఖ్యము ముఖ్యమన్న బలిచక్రవర్తిని మనం సమర్థించాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఏంటి, అక్రమార్జనలతో సంపాదించినటువంటి సంపాదన మనకి దేనికి ఏమి పేరు ప్రతిష్టలు తీసుకురాదు, కానీ మనం చేసేటటువంటి దాన ధర్మాలు కీర్తి ప్రతిష్టలను పెంచుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పాడనమాట. దానం కూడా తీసుకునేటటువంటి వ్యక్తి అర్హత కలిగినటువంటి వాడే ఉండాలన్నమాట. ఇక ఈ రోజుల్లో మంచివారి పేరును తలుచుకోవడం అనేది పాపంగా భావించడం అనేది పరిపాటిగా జరిగింది, కానీ బలి తనకన్నా పూర్వీకుడైనటువంటి శుభి చక్రవర్తి వంటి వారలను మనసులో తలుచుకొని అంటే స్మృతించుకొని వాళ్ళని గుర్తుపెట్టుకుని వారి దారిలో నడవాలి అనుకోవడం ఎంతో ఉత్తమం. ఎందుకు మనం మనల్ని పెద్దలు పూర్వుల యొక్క చరిత్రను చదవండి చదవండి చరిత్ర అన్న ఎందుకు ఉంది అని అంటే, చరిత్రలో కొంతమంది చేసినటువంటి అంటే పూర్వం వాళ్ళు చేసినటువంటి పనులు వాటి ద్వారా వాళ్ళు తెచ్చుకునేటువంటి మంచి పేరు ప్రతిష్టలు, అంతేకాకుండా వాళ్ళ ద్వారా వాటికి వాళ్ళ వంశాలకు వచ్చినది, అంతేకాకుండా మన దేశానికి మన రాజ్యానికి జరిగిన మంచి అనేది ఇంకా చెడు అనేది అంటే ఎలా చెయ్యకూడదు అనేది కూడా తెలుసుకోవాలంటే చరిత్ర తెలుసుకోవాలి, ఎలా చెయ్యాలనేది నేర్చుకోవాలి అని అంటే కూడా చరిత్రను తెలుసుకోవాలన్నమాట. అంటే మన చరిత్రలు అవి మనకి నేర్పుతూ ఉంటాయి అన్నమాట. అలా శిబి చక్రవర్తి యొక్క చరిత్రను తెలుసుకున్నటువంటి ఈ బలి చక్రవర్తి అతని మార్గంలో నడవాలి అని అనుకున్నాడు కాబట్టే అతడు ఆడిన మాట తప్పకుండా ఈ ధ్యానం అనేది చేయగలిగాడు అన్నమాట. అంతేకాకుండా అది ఉత్తమము అని అనుకున్నాడనమాట. తనను తానే సరైనటువంటి మార్గ నిర్దేశనం చేసుకున్నటువంటి బలి చక్రవర్తిని ఆ కాలంలో పంచభూతాలు భళి భళి అని చెప్పి పొగిడాయట. అంటే ఇప్పటికీ ఆ మాటలు మన చెవులలో మారు మోగిపోతున్నాయి అని అంటే ఆలోచించండి, బలి చక్రవర్తి చేసినటువంటి పని ఉత్తమమైనదా కాదా అని. కాబట్టి మన చరిత్ర ఏం చెబుతుంది అని అంటే, కొంతమంది యొక్క జీవిత చరిత్రలను చదవడం ద్వారా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మంచి మార్గంలో నడవడానికి అనేది అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ బలిచక్రవర్తి యొక్క వ్యక్తిత్వం అనేది మనకి ఈ ప్రశ్నలో జవాబు ఇవ్వడం జరిగిందనమాట. అంటే దాతలు చరిత్రలో నిలిచిపోతారు అనేది దీని ద్వారా మనం గ్రహించవచ్చు. అర్థమైంది అనుకుంటాను, ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి.
అంటే మనం తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఏది తీసుకురామ అలాగే పైకి పోయేటప్పుడు కూడా మరణించిన తర్వాత మన వెంట ఏమీ తీసుకొని పోలేము ఇవన్నీ బలిచక్రవర్తి శుక్రాచార్యునికి చెబుతున్నటువంటి మాటలు అన్నమాట ఆ మాటలు చెబుతున్నప్పుడు తన గురువు చెబుతున్నటువంటి మాటలను కూడా వినకుండా తాను దానం చేయడానికి ఒప్పుకుంటాడు అన్నమాట అయితే అలాంటి అంటే దాత ఒక మంచి దాతే కాదు దాతగా ఉండడమే కాదు ఆ దాతకి ప్రతిగ్రహీత ఒక మంచి ప్రతిగ్రహీత దొరకడం కూడా చాలా అదృష్టం ఇప్పుడు నాకు ఇతడి రూపంలో నాకు ఒక మంచి ప్రతిగ్రహీత దొరికాడు అని అనుకుంటాను అందుకే నేను ఇప్పుడు దానం చేస్తాను నా పేరు కూడా శిబి చక్రవర్తి లాగా అలాంటి రాజుల పేరులాగా నాది కూడా అదేంది లోకంలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని చెబుతాడు అనమాట అసలు బలచక్రవర్తి ఎవరు అని అంటే విరోచనుడు యొక్క అంటే బలచక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనవడు అనమాట ప్రహ్లాదుడు ఎవరు అని అంటే విరోచనుడి యొక్క కుమారుడు అనమాట అంటే ఈ విధంగా బలచక్రవర్తి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గాన్ని కూడా జయించడం జరుగుతుంది అనమాట దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణుమూర్తి బలచక్రవర్తిని సంహరించడానికి వామనావతారం ఎత్తి బలచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తూ ఉంటే ఆ యాగాన్ని ఆ యాగం దగ్గరికి వచ్చి నాకు 3 అడుగులు స్థలం అంటే నాకు 3 అడుగులు దానం ఇవ్వు అని అడుగుతాడు అప్పుడు బలచక్రవర్తి కాదనకుండా తాను దానం ఇవ్వడానికి సంసిద్ధం అవుతాడనమాట అయినా గానీ అంటే అప్పుడు కూడా అతన్ని వారించడానికి అంటే అతన్ని వద్దు అనడానికి తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఇతడు మన రాక్షస కులాంతకుడు ఇతడికి నీవు దానం ఇచ్చినట్లయితే మన వంశం అంతా నశించిపోతుంది అని కూడా చెబుతాడు అయినా కానీ వినకుండా ఆయన దానం ఇవ్వడానికి ఒప్పుకుంటాడనమాట ఇందులో నా ప్రాణం పోయినా పర్వాలేదు నా రాజ్యం పోయిన పర్వాలేదు నా వంశం నాశనం అయిపోయినా పర్వాలేదు ఏది జరిగినా గానీ నేను ఈ దానం ఇచ్చి తీరుతాను అని చెప్పి బలిచక్రవర్తి ఆ దానాన్ని ఇవ్వడానికి సంసిద్ధం అవుతారనమాట కాబట్టి ఇది మన ప్రశ్నలో ఇవ్వాల్సినటువంటి జవాబు అనమాట అంతేకాకుండా ఈనాటి కాలంలో కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా అక్రమ సంపాదనలు సంపాదిస్తున్నారు మరి ఆ సంపాదన అంతా వీళ్ళు ఏమైనా చనిపోయేటప్పుడు తీసుకుపోతారా తీసుకుపోరు కదా కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి అనే ఉద్దేశంతో ఇలాంటి వారి యొక్క చరిత్రలను విని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట ఇది ఇక తర్వాత ప్రశ్న ఏంటి ఇక్కడ మనకి చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అన్నాడు చెరగని త్యాగము మిగిలితే ఒక పేరవుతుంది అనే మాట ద్వారా సినారే మనకిచ్చినటువంటి సందేశంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని సోదాహరణంగా వివరించండి అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి నేను ఈ ప్రశ్న ఎందుకు తీసుకున్నాను ఇక్కడ అని అంటే పై ప్రశ్నకి కొంచెం రిలేటెడ్ ఉంది కాబట్టి నేను ఈ ప్రశ్నను ఇక్కడ తీసుకోవడం జరిగింది అయితే చెరగని త్యాగము మిగిలితే ఒక పేరవుతుంది అంటే త్యాగం చేసినటువంటి వారి మంచి పనులు చేసే వారి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి అని చెప్పి శాశ్వతంగా నిలుస్తాయి అని బలిచక్రవర్తి కూడా చెప్పాడు కదా అంటే ఒక వ్యక్తికి పేరు రావాలి అంటే అతడు ఎన్నటికీ కూడా అంటే ఎప్పటికీ కూడా మరువలేనటువంటి గొప్ప గొప్ప పనులు అనేది చేస్తూ ఉండాలి అయితే అప్పుడు అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అర్థం అనమాట ఆ మాట సత్యం కూడా అయితే దానికి ఉదాహరణ శిబి చక్రవర్తి తన శరీరాన్ని అంటే తన తొడను కోసి అంటే తన తొడని కోసి పావురానికి బదులుగా గద్దకు ఇవ్వడం జరుగుతుంది కదా డేగకు ఇవ్వడం జరుగుతుంది కదా అంటే అతడు చేసినటువంటి త్యాగం చివరికి అతడి ప్రాణాలను కూడా అంటే ఆ పావురపు బరువుకి తూగకపోయేసరికి అతని ప్రాణాలను కూడా ఇవ్వడానికి ఒప్పుకుంటా అంటే సంసిద్ధం అవుతాడనమాట అలా అతని పేరు ఇప్పటికి కూడా నిలిచిపోయిందంటే అతను చేసినటువంటి త్యాగమే అనమాట అందుకని అలాగే బలచక్రవర్తి తన 3 అడుగులు దానం చేసి తన పేరుని ఏ విధంగా నిలుపుకున్నాడు అతడు తన రాజ్యాన్ని ఎలాగో అంటే ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ పేర్లన్నీ అలా చిరస్థాయిగా నిలిచిపోయాయన్నమాట అంటే ఇక్కడ ఏమని చెప్పచ్చు అని అంటే అతడు తన రాజ్యాన్ని ఎలాగూ తీసుకుని దేవేంద్రుడికి ఇచ్చేస్తాడు అని అంటే శుక్రాచార్యుడు చెప్తాడు కదా ఇతడు కులాంత రాక్షస కులాంతకుడు అని అయితే ఇప్పుడు నేను నీకు 3 అడుగులు అని చెప్పి నీ చెప్పి ఆ పేరుతో నీ ప్రాణాలను తీసేసుకుని మన రాజ్యాన్ని అంతా అంటే నీ రాజ్యాన్ని అంతా దేవేంద్రుడికి దానం చేసేస్తాడు ఆయన అని చెప్తాడు అనమాట అలా ఇచ్చేస్తాడు తెలిసి కూడా త్యాగం చేస్తావా అని అంటాడు అనమాట అయితే అందుకే శిబి బలి వంటి చక్రవర్తులు కూడా త్యాగమూర్తుల పేరు ఇలా అంటే తెలిసి కూడా వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోతాయి వాళ్ళ వంశం నశించిపోతుంది అయినా కానీ వాళ్ళు త్యాగం చేసిరు అనమాట అలా చేసినందుకే వాళ్ళ పేర్లు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి అయితే చెరగని త్యాగం మిగిలితే పేరవుతుంది అన్న సినారే అంటే
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అయితే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అని కూడా చెప్పొచ్చు అనమాట ఇతని పేరు. అందులో అతను చెప్పినటువంటి అంతరార్థం ఇదే అని మనం గ్రహించవచ్చు. ఇలా ఇది అర్థం చేసుకున్నటువంటి మనం ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, దాన ధర్మాలు అనేది చేయాలి. ఏం చేయాలి? దాన ధర్మాలు అనేది చేయాలి. అది కూడా అర్హత కలిగినటువంటి వారికి దాన ధర్మాలు చేయాలి. దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి. అంతేకాకుండా ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంచాలి, ధార్మికతను పెంపొందించే విధంగా చూడాలి. పేదవారి ఇళ్లలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించాలి, అంటే వారికి ఆర్థికంగా తోడ్పడాలి. మంచి మంచి కావ్యాలను అంటే కవులతోటి రాయించి వాటిని అంకితం చేయించుకోవాలి. అంతేకాకుండా ఆ కవులను పోషించాలి. వీటి ద్వారా నీటి కొరత ఉన్నటువంటి ప్రదేశాల్లో బావులను తవ్వించాలి, చెరువులను తవ్వించాలి, విద్యాలయాలను ఏర్పాటు చేయించి ఉచిత విద్యను ప్రవేశపెట్టాలి. ఇవి అంటే సక్రమంగా నడిచేలా, ఇవన్నీ చక్కగా నడిచేలాగా చూసుకోవాలి. ఏదో చేశామా అంటే చేశామన్నట్టుగా చేసేసి తర్వాత వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే అది త్యాగం కాదు, దానం కాదనమాట. అయితే వాటిని సక్రమంగా నడిచేలాగా చూడాలి. బలహీన వర్గాలు, బడుగు వర్గాల వారికి చేయూతనిచ్చి అండగా నిలబడాలి. ఇక ఇలా ఏదో ఒకటి మన సమాజ అభివృద్ధికి తోడ్పడేటటువంటి పని చేయడం మన కర్తవ్యంగా భావించాలి అని చెప్పి కవి మనకిచ్చినటువంటి సందేశంలోని అంతరార్థం అని చెప్పి మనం చెప్పవచ్చునమాట. ఇక తర్వాత ప్రశ్నకు వచ్చినట్లయితే, ఇబ్రాహీం కుతుబ్ షా సాహిత్య పిపాస అని అంటే పిపాస దాని గురించి రాయండి. ఇబ్రాహీం పిపాస అంటే ఏంది? విపరీతమైనటువంటి కోరిక కలిగినటువంటి కలిగినది అని అర్థం అనమాట. అంటే దేని మీద పిపాస అతనికి? ఇబ్రాహీం కుతుబ్ షాకి సాహిత్య పిపాస అంటే సాహిత్యం మీద చాలా కోరిక అనమాట ఆయనకి. అయితే మన గోల్కొండ పాదుషాల్లో అంటే గోల్కొండ పాఠంలో నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న అనమాట ఇది. అంటే గోల్కొండ పాదుషాల్లో ఇబ్రాహీం కుతుబ్ షా విద్యాప్రియుడు, అతడు విద్యాప్రియుడు. ఇతని స్థానంలో అంటే ఇతని ఆస్థానంలో కవులను పండితులను చాలా చక్కగా ఆయన పోషించేవాడు అనమాట. ఇంకా అందులో మన హిందువులు ఉన్నారు, ఇంకా మహమ్మదీయులు కూడా ఉన్నారనమాట. విద్యాగోష్ఠి ఎప్పుడు నిరంతరం సాగుతూ ఉండేదన్నమాట అక్కడ. అంతేకాకుండా ఈయన పండితులను బాగా గౌరవించేవారు. ఇంకా ఇబ్రాహీం కుతుబ్ షా విజయనగరంలో రాజాదరణలో ఆయన అంటే చిన్నప్పుడు అనమాట, రాజాదరణలో పెరగడం వల్ల అతడికి తెలుగు భాష సాహిత్యం మీద కూడా చాలా ఆసక్తి ఉండేది. దాన్ని కూడా ఒక రుచి చూసినటువంటి వాడు అనమాట. అందుకే తెలుగు భాషపై అంత అభిమానం ఆయనకి ఉండేది. తెలుగు కవులను బాగా సత్కరించేవాడు. అతడితో అంటే ఆ కవులతో ఆయన కవిత్వాలను కావ్యాలను రాయించుకుని తన పేరున అంకితం చేయించుకునేవాడు. ఆ విధంగా వాళ్ళని పోషించేవాడు అనమాట. అంటే ఇతడు అద్దంకి ఈ లైన్ చాలా మెయిన్ పాయింట్ అనమాట ఇది. అద్దంకి గంగాధర కవితోటి తపతీ సంవరణోపాఖ్యానము అని చెప్పి ఒక కావ్యాన్ని రాయించుకుని అంకితం తీసుకున్నాడు అనమాట. తర్వాత ఇబ్రాహీం పాదుషా మహబూబ్ నగర్ జిల్లా నివాసి అయినటువంటి ఆసూరి మరిగంటి సింగరాచార్య మహాకవికి మత్త గంధేవసిత ఛత్ర ఉత్తమాశ్వ అంటే ఉత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన అనే అగ్రహారాలన్నింటినీ ఇచ్చాడు అనమాట. అలా ఇచ్చి ఆయన్ని సత్కరించడం కూడా జరిగిందనమాట. ఈ విధంగా ఇబ్రాహీం కుతుబ్ షా సాహిత్యం పట్ల మిక్కిలి ఇష్టం కలిగిన వాడని కూడా మనము ఇక్కడ గ్రహించవచ్చు అనమాట. అయితే ఇప్పటి వరకు ఇక్కడ మీకు మూడు ప్రశ్నలు వేయడం జరిగింది కదా, ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పేస్తే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది అనమాట. పూర్తిగా ఈ వీడియో కనుక మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రశ్నలకు జవాబులను ఏ విధంగా రాయాలనేది మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఇంకో మరొక ప్రశ్న గురించి చూద్దాము.